ఈరోజు పీతల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనినే పీతల ఇగురు అని కూడా అంటాం. ఇందుకు కావలసిన పదార్థాలు: పీతలు 1 కేజీ, ఉల్లిపాయలు 100 గ్రాములు, నూనె 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4 నుంచి 5, చింతపండు 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి కొబ్బరి కలిపిన పేస్ట్, ఉప్పు సరిపడా, కారం 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా మరియు కొత్తిమీర. ఇప్పుడు పీతల కూర చేయు విధానం తెలుసుకుందాం. మొదట స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడైన తరువాత ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించుకోవలెను. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసి కొంచెంసేపు వేగనిచ్చి, ఆ తరువాత అల్లం వెల్లుల్లి కొబ్బరి కలిపిన పేస్ట్ను కూడా వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్న పీతలను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాండీకి సరిపడు మూత పెట్టి కొద్దిసేపు పీతలను మగ్గనివ్వాలి. 5 నుంచి 10 నిమిషాలు మగ్గిన తరువాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మరికొంచెంసేపు మగ్గనివ్వాలి. తరువాత ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలిపి మరికొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలపాలి. ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం నీటిని పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు కూరని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు పీతలు పూర్తిగా చింతపండు రసంలో ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే పీతల పులుసు తినడానికి రెడీ.